వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ డైరీస్. ఇప్పుడు మనం పసుపు గౌరి నోమి గురించి తెలుసుకుందాము. పసుపు గౌరి నోమికి కావాల్సినవి ముందుగా మనం రథసప్తమికి లేదా శివరాత్రికే నోములు పట్టుకుంటామండి. మనకి పచ్చి పసుపు కొమ్ములు ఇత్తడి గిన్నెలో నూరుకుని అదే రోజు సంధికాల మీద నూరుకోవాలి మాట్లాడకుండా. ఆ పసుపు నూరిన ముద్ద, మనకి చీర, దక్షిణ తాంబూలం, నల్లపసులో లక్కజోళ్ళు ఒక ముద్ద ఇచ్చుకుంటాము. ఎదురుపెట్టి మనకి స్టోర్లో దొరుకుతుంది. కడిగి పసుపు బొట్టులు పెట్టుకుని, కోకుమ బొట్టు పెట్టుకుని, మామిడి సోల్డ్ పసుపు వేసుకుని, చీర, నల్లపసులు, లక్కజోళ్ళు, బ్లౌజ్ పీసు ఇవన్నీ పెట్టుకుని ముత్తైదుకి వాయినం ఇచ్చుకుంటాము. ఇది అక్క చెల్లెలకు కానీ తోడుకోళ్ళకు కానీ ఇచ్చుకునే వాయనం అన్నమాట. మరి ఈ వాయనం గురించి చూద్దామా? నేను చేసుకున్న నోము చూపిస్తాను మీకు, రెడీనా?